దేవుని వాక్యం చదువుకుందాం పరమగీతము ఏడవ అధ్యాయము ఏడవ వచనం నీవు తాళవృక్షమంతా తినని దానవు నీ కుచములు గెలవలే నున్నవి ప్రార్థన చేద్దాం సకల యుగములలో రాజువు అక్షయుడువు అదృశ్యుడువు అద్వితీయుడు అనాది దేవుడువు అనంత దేవుడువైన మా తండ్రి సృష్టి చక్రమును పరిపాలించుచున్న దేవుడవు తండ్రి మరి ప్రపంచము నెమ్మది అందుకోలేని స్థితిలో ఆయన ఆకాశము పర్వతం యొక్క సమస్యతో ప్రపంచము అల్లకల్లోలముగా ఉండగా తండ్రి నీ కృప మనుషులు గర్వం పోయే వరకు ఈ వ్యాధి పోదన్న దేవ మనుషులకు తగ్గింపు ఇవ్వండి పరమగీతము నేర్చుకునబోతున్నాం మాతో నాతో మాట్లాడండి యేసు యేసుప్రవ్వా నీ మెల్లని చల్లని స్వారం మాకు అనిపించమని యేసు ఏసునమ్మ నా వేడుకున్నాం పరమ తండ్రి ఆమె కుడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా క్రీస్తు కృప మీకు తోడయుండును గాక ఆమెన్ చదువుకున్న వాక్యములో నీవు తాళవృక్షం అంతా తిననిదానవు యేసుప్రవ్ సంఘాన్ని మరి మెచ్చుకుంటున్నాడు తాళవృక్షము అంటే మరి ఈ కొబ్బరి చెట్టు తాటి చెట్టు కరుజరుపు చెట్టు ఈత చెట్టు ఈ నాలుగు చెట్లు కూడా ఈ తాళవృక్షం యొక్క జాతికి వస్తూ ఉన్నాయన్నమాట కనుక నువ్వు తాళవృక్షం అంతా తినని దానవు కనుక సంఘాన్ని పెలుకుమార్తె సంఘాన్ని క్రైస్తవ బిడ్డలను విశ్వాసిని నిన్ను తిన్నని దానవు అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు తిన్నని దానవు అంటే ఏంటి మొదటిది ఏ తప్పు లేకుండుట తినని దానం అంటే ఏ తప్పు లేకుండుట క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో దేవుని పిల్లలమైన మనము ఏ తప్పు లేకుండా అనుదినము ప్రతిదినము దినదినము మన జీవితకాలం అంతా కూడా ఏ తప్పు లేకుండా జీవించాల అలాంటి భక్తుల్ని మనం చూద్దాం ధాన్యాలు గ్రంథము ఆరవ అధ్యాయము ఆ నాలుగో వచ్చినాను ఒకసారి చదువుకుందాం అందుకే ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియాల మీద ఏదైనా ఒక నింద మొపవల్లని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండరు కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి కనుక దానియాల యొక్క శత్రువులు ఆ బబులోని సంస్థానములో ఆయన మీద ఏదైనా తప్పు పట్టుకుందామని వారు తప్పు వెదుగుతూ ఉన్నారు కానీ అక్కడ రాయబడినటువంటి వచనములో వాక్యములో దానియలు ఎందు ఏ నేరము లేదు ఏ తప్పు లేదు ఒక తప్పు లేదు ఏ తప్పు లేదు ఏ తప్పు లేకుండా పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రానుసారముగా నమ్మకస్తుడై ఏ నేరము చేయనివాడుగా ఏ లోపము లేనివాడుగా దానియాలు జీవిస్తూ ఉన్నాడు కనుక దానియల్ లాంటి భక్తులను భక్తు రాణులను యేసుప్రభు అంటున్నాడు నువ్వు తిన్నని దానవు దానియాలు నువ్వు తిన్నని వాడవు ఆ నువ్వు తిన్నని దానవు అంటే ఏ తప్పు లేకుండా జీవించడం ఏ పొరపాటు లేకుండా జీవించడం యేసుప్రభు వారు కూడా నాటి ఆ మానవులైన వారికి ప్రజ్ఞలకు జ్ఞానులకు పరిశీలకు సర్దుకైలకు ఛాలెంజ్ నాలో పాపం ఉందేమో నాలో తప్పు ఉందేమో నేరం ఉందేమో మీరు రుజువు చేయండి కనుక ఎవరు రుజువులు చేయలేకపోయారు కనుక దేవుని బిడ్డ నువ్వు తిన్న దానివన్ని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను మెచ్చుకుంటుంటే ఈ వాక్యం ఏంటన్నా నీవు కూడా పెళ్లి కుమార్తె అంతస్తులోకి రావాలంటే ఏ తప్పు ఉండకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మరి రోమపత్రికలో మనం చూసినట్లయితే రెండవ అధ్యాయము రోమపత్రిక రెండవ అధ్యాయము పదిహేన వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం అటువారి మనస్సాక్షి కూడా సాక్షి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను సారము తమ హృదయములందు రాయిపోయినట్టు చూపుచున్నారు కనుక పౌలు భక్తుడు చెప్పేది ఏమిటంటే యూతులైన వారికి ధర్మశాస్త్రం ఉంది క్రైస్తవులైన మనకి బైబిల్ ఉంది మరి అన్ని జనులేని వారికి ఏముంది మనశ్సాక్షి శాస్త్రం దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు ఈ లోకంలో ప్రతి మనిషిలో కూడా దేవుడు ఒక శాస్త్రం పెట్టాడు ఒక లా అదేమిటంటే మనస్సాక్షి శాస్త్రం కనుక పౌరు భక్తులు అదే చెప్తున్నాడు వాక్యంలో ధర్మశాస్త్రం ఎరిగిన వారైనా కూడా ధర్మశాస్త్రం ఎరగిన అనిలైనా కూడా వారు మనస్సాక్షి ప్రకారము ఆ మనసాక్షి ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రతి మనిషికి చెబుతుంటుంది మనిషి తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఆ ఉన్న మనశ్సాక్షి చెప్తుంది నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది పాపం నువ్వు చేసేది అన్యాయం నువ్వు చేసేది దౌర్జన్యం నువ్వు చేసేది మంచిది కాదు నువ్వు చేసేది మోసం అని చెప్తూ ఉంది మనస్సాక్షి ప్రతి మనిషిలో కూడా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి మనిషిలో దేవుడు మనసాక్షి పెట్టాడు ఆ మనసాక్షి మాట్లాడుతుంది కనుక లోకములో అన్ని మతాలు వారిలో మంచివారు ఉన్నారు అన్ని మతాల్లో కూడా తప్పు చేయకుండా జీవించేటువంటి మనుషులైన వారు ఉన్నారు కనుక అనులైన వారు కూడా వారి మనస్సాక్షి చెప్పినట్లు తప్పు చేయకుండా వారు జీవించినట్లయితే వారికి కూడా పరలోక రాజ్యం ఉంది అని ఇక్కడ పౌరు భక్తుడు మనకు చెప్తా ఉన్నాడు కనుక దేవుని పిల్లారా తిన్నని దానవని యేసు యేసుప్రభు పొగుటుడులో మెచ్చుకుంటూ అర్థం ఏంటి నీవు తప్పు లేకుండా జీవించాలా రెండోదిగా యథార్థముగా ఉండుట తిన్నని దానవు అని యేసుప్రభు మెచ్చుకుంటున్నా అంటే రెండో అర్థం ఏంటంటే నువ్వు యథార్థంగా ఉండాలా యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ యొక్క మూడో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం గ్రంథం ముప్పై ఎనిమిది మూడు యహోవా యథార్థ బృద్ధియుడిని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇజికియా కన్నీళ్ళు విడ్చొచ్చు యహోవాకు ప్రార్థం బాగా కనుక ఇజకియా ఒక రాజే ఆయన అయినప్పటికి కూడా నేను రాజును కనుక సకల భోగాలు నాకు ఉన్నాయి సకల సంపదలు నా దగ్గర ఉన్నాయి కనుక నేను నా ఇష్టం వచ్చినట్టు మోసంతో బతుకుతానని అనుకోలేదు ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడు కనుక ఇజికయా గారు కూడా యథార్థత కలిగి ఉన్నాడు తనకి మరణ శాసనం వచ్చింది దేవుడు మరణ గంట కొట్టేశాడు నువ్వు మరణించబోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో కనుక ప్రార్థన చేస్తున్నాడు దేవా యథార్థ వృద్ధుడునై ఇన్ని ఏళ్ళు నాయుష్కాలములో నేను పుట్టిన పుట్టినగా ఇప్పటి వరకు కూడా నేను మోసం చేశానా మోసంతో బతికానా నేను యథార్థంగా బతికాను నేను యథార్థంగా జీవించాను కనుక నేను యథార్థ ఉన్న కనుక నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని నిజకియ కన్నీడితో ప్రార్థన చేసినప్పుడు దేవా నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు రిమెంబర్ చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో నేను యథార్థ వృద్ధుడను కనుక కనుక మరణకీడు కొట్టివే అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ గారికి మరణము కొట్టేసి పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు కారణం అజికియా యథార్థ వృద్ధుడ ఉన్నాడు కనుక తినని దానవు అంటే నువ్వు ఏ తప్పు లేకుండా ఉండాలా నువ్వు యథార్థత కలిగి ఉండాలా యథార్థ జీవితం కలిగి ఉండాలా యథార్థ హృదయం కలిగి ఉండాలా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు యథార్థత కలిగి ఉండాలా దినవృత్తాంతముల గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథం చూద్దాం పదహార అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుడకై యోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది దేవుని కను దృష్టి భూలోకమంతా సంచారం చేస్తుంది దేవుని అను దృష్టి భూలోకంలో వెతుకుతుంది వెతుకుతుంది ఎవరిని వెతుకుతుంది యథార్థత యథార్థవృతం కలిగిన వారెవరు యథార్థం కలిగిన స్త్రీలు ఎవరు యథార్థత కలిగిన పురుషులెవరు ఏ సంఘములో ఏ మిషన్లో ఏ ప్రాంతంలో యథార్థత కలిగి జీవిస్తున్న విశ్వాసులు ఎవరు దేవుని అను దృష్టి వెతుకుతూ ఉంది కనుక నువ్వు యథార్థత కలిగి ఉంటే నా కను దృష్టి నీ మీద ఉంటుంది తన ఎడర యథార్థ వృద్య గలవారిని బలపరచుటకే యహోవ కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది దేవుని కను దృష్టి నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘం మీద ఉంటే నేను చీమ కూడా కుట్టదు కనుక దేవుని కను దృష్టి అందరి మీద ఉండదు ఎవరి మీద ఉంటుంది యథార్థత యథార్థత కలిగిన వారు అంతేకాదు మరి యథార్థవృతం కలిగిన వారిని బలపరచుటకై బలపరుచుటకై నా కను దృష్టి బలపరుస్తానంటున్నాడు మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది నలభై ఆరులో ఏలియా అని దేవుడు తన అస్తముతో బలపరిచను కనుక గాలిలో ఎగిరి వెళ్ళాడు కనుక ఈ లోకములో ప్రస్తుతం ఈ లోక పరిస్థితులు ఈ లోకములో మరి వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు కరువు ఆ మరణాలు ఆ వ్యాధి ఆ గందరగోళము అల్లకూలము మనిషి మనసును మరి పీడిస్తూ ఉంది మనసు మనిషి మనసును తొలిచేస్తుంది పురుగు వలె కనుక ఈ సమయంలో నేను దేవుడు బలపరచాలా దేవుడు బలపరచాలంటే నువ్వు యథార్థత కలిగి ఉండాలి కదా కనుక తిన్నని దానం అంటే మరుదు తప్పు లేకుండా చూసుకో రెండోది యథార్థంగా ఉండు మూడోది సరైన మార్గంలో ఉండుట సరైన మార్గంలో ఉండుట కనుక విశ్వాసులమైన మనము క్రైస్తవులమైన మనము దేవుని పిల్లలమనే పేరు పొందిన మనము సరైన మార్గములో ఉండుట దేవుడు ప్రతి ఒక్కరి మార్గాన్ని చూస్తూ ఉన్నాడు కనుక వారి మార్గం ఎలాగుంది వారి మార్గం ఎలాగుంటే ఆయన దీవిస్తాడు ఎలా ఉంటే ఆయన మరి ఆ శిక్ష పంపుతాడో మనం చూద్దాం ఆది కాండము ఆరోధ్యాయము ఆదికాండము ఆరోధ్యాయము పనిలో వచ్చినాం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి కనుక నోవా కాలం ఉన్నటువంటి ఆ లక్షలాది ప్రజలు వారి మార్గాన్ని చరిపివేసుకున్నారు దేవుని వాక్యం ఎంత బాగా చెప్తుంది చక్కగా చెప్తుంది ఆ మనుషులు నోవో కాల ప్రజలు ఆ మనిషి ఆ మనుషులు వారి మార్గం దేవుడు ప్రతి మనిషికి ఒక మార్గం పెడుతున్నాడు అది నీతి మార్గం మంచి మార్గం దైవిక మార్గం ఏసే మార్గం కనుక ఆ మార్గమును వారు చరిపేసుకున్నారు దేవుడు ఈ మార్గములో మీరు నడవండి ఆత్మ సంబంధంగా మీరు ఈ మార్గంలో నడవండి మంచి మార్గంలో అడగండి చెడు మార్గంలో సైతాన మార్గంలో విభిచార మార్గంలో కనుక వారి మార్గములు చెరిపివేసుకున్నారు కనుక వారికి తీర్పు తీర్చి దేవుడు సృష్టిని ముంచి వేసాడు వాడి కరోనా వ్యాధి ప్రపంచమంతా వచ్చి మరి ఇన్ని కోట్ల ప్రజలకి ఇన్ని లక్షల కోట్ల లాస్ వచ్చింది దేవుడి ద్వారా కాదు సాతాను ద్వారా సాతాను ద్వారా వచ్చినటువంటి శిక్ష ఇది సాతాను ద్వారా వచ్చినటువంటి శ్రమ దేవుని ద్వారా వచ్చింది కాదు కనుక ఇక్కడ వారి మార్గం చెరిపేసుకున్నారు కనుక వారికి పనిష్మెంట్ దేవుడుస్తూ ఉన్నాడు మరి న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తే నాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఆ దినములలో రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూవచ్చును న్యాయాధిపతుల కాలంలో ప్రతివాడు తన ఇష్టానుసారముగా తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును ఆ మనిషి ఆ మనిషి ఇష్టానుసారంగా నడుస్తున్నాడు నేను నా ఇష్టానుసారంగా నడుస్తున్నాను కనుక ఇదే వచ్చినము ఈ ప్రస్తుత కాలంలో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేక దేశాలలో సెల్ఫ్ ఎవరి మట్టుకు వారే ఒంటరిగా బ్రతకటం నేర్చుకున్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ అది సింగపూర్లో చైనాలో అమెరికాలో అనేక దేశాలలో ఎవరి మట్టుకు వారు ఒంటరిగా ఒంటరిగా బ్రతకటం అలవాటు చేసుకున్నారు తల్లిదండ్రులతో సంబంధం లేదు అన్నదములతో సంబంధం లేదు అక్కచెల్లతో సంబంధం లేదు కుటుంబంతో సంబంధం లేదు ఒంటరిగా ఒంటరిగా బ్రతకటం నేర్చుకున్నారు అంటే తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించొచ్చారు కనుక లోకంలో పాపం నిండిపోయింది కనుక ఈ లోకానికి దేవుడు శాతాం ద్వారా శ్రమ పంపాడు కనుక ఎవడిష్టం వచ్చినట్టు వాడు నడుచుకుంటే ఇంక దేవుడు ఎందుకు దేవుడు లేకుండా మరి మనుషులు లేకుండా దేవుడు ఉండగలడు దేవుడు లేకుండా మనుషులు ఉండలేము కదా కనుక వారిష్టానుసారంగా ప్రవర్తించి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం కానీ సరైన మార్గంలోనూ నడుచుకోవాలా అది దేవుని కోరిక అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనే కనుక పౌలు భక్తుడు ఆయన సౌలుగున్నప్పుడు ఉన్నప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకిగా ఉన్నప్పుడు ఆ రాయబడినటువంటి మాట ఈ మార్గమందు క్రైస్తవ్యం క్రైస్తవం అనేది ఒక మతం కాదు అదొక కులము కాదు ఒక జాతి కాదు ఒక భాష కాదు ఒక బ్రిటిష్ వాడిది కాదు అమెరికోడిది కాదు క్రైస్తవం అనేది మార్గం ఈ మార్గం ముందు ఉన్న ఏసు మార్గంలో వేలాది మంది లక్షలాది మంది కనుక ఏసుయ్య మార్గంలో ఉన్న వేలాది మందిని పట్టుకుని చంపితే జైల్లో వేస్తే ఇక ఈ మతం ఈ మార్గం అనేది ఏసు ప్రభు ఫాలోవర్స్ లేకుండా పోతారు అని అనుకున్నారు వారు హింసించే కొలది శ్రమ పెట్టే కొలది వేల కొలదులో ఉన్న క్రైస్తువులు వే వేలు అయ్యారు వేవేలు ఉన్నవారు లక్షలు అయ్యారు లక్షల్లో ఉన్నవారు కోట్లు అయ్యారు కోట్లు ఉన్నవారు వందల కోట్లు అయ్యారు ఎందుకంటే ఈ మార్గం నిజమైన మార్గం సరైన మార్గం వేసే మార్గం నేనే మార్గం అంటే నేను మాట్లాడినట్టు మాట్లాడండి నేను చూసినట్టు చూడండి నేను చూపిన ప్రేమ చూపండి కుల మత జాతి భేదం లేకుండా మానవులందరినీ ప్రేమించండి దేవుని స్వరూపం దేవుని పోలిక దేవుడు లోకం ఎంతో ప్రేమించను మీరు కూడా ప్రేమించండి కానీ ఏసై మార్గం ఇది చీమకు కూడా హాని చేయనటువంటి మార్గం ఇది ఇది అహింస మార్గం హింస మార్గం కాదు ఇది అహింస మార్గం అందరిని ప్రేమించే మార్గం హృదయము చిక్కని పాలవలే ఉంటుంది ఏసై మార్గంలో ఉన్నవారికి కళ్ళ కపటము కుళ్ళు కుతంత్రము లేకుండా నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి హృదయాలు కలిగినటువంటి మార్గం ఇది కనుక సరైన మార్గంలో ఉండుట కనుక తాడవృక్షమంతో తినని దానవు తినని దానవంటే మరి మూడు విషయాలు అక్కడ మనం నేర్చుకున్నాం ఏ తప్పు లేకుండా రెండోది యథార్థంగా ఉండుట మూడోది సరైన మార్గంలో ఉండుట అయితే ఈ తాడు చెట్టు బలముగా ఉంటుంది మరి క్రైస్తవ సంఘము ఈ సార్వత్రిక సంఘము చాలా బలంగా ఉంది ప్రపంచంలో మనం జపాన్ వెళ్ళిన క్రైస్తవులు ఉంటారు అమెరికా వెళ్ళిన క్రైస్తవులు ఉంటారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు వెళ్ళినా పల్లెలకు వెళ్ళినా పట్టణాలకు వెళ్ళినా బీచ్లకు వెళ్ళినా సముద్రం దగ్గరికి వెళ్ళినా చిన్న చిన్న కొట్టాలు గుడిసెలు వేసుకుని ఆరాధన చేసుకునే దేవుని పిల్లలు ఉన్నారు ఎందుకంటే ఈ సార్వత్రిక సంఘం బలమైనదే ఈ సంఘాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు చేయాలనుకున్న వారే ఏదైనా అయిపోతారు కనుక ఈ సంఘం బలంగా ఉంది దేంట్లో బలంగా ఉంది విశ్వాసములో బలంగా ఉంది కనుక ఇంత మరి కరోనా వ్యాధి వచ్చి మరి ఇన్ని దినాలు లాక్డౌన్ అయ్యి లక్షల కోట్లు లాస్ వచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు లేక ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో ఉన్నా కూడా మరి మన తోటి క్రైస్తవ సహోదరి సహోదరులు ఎవరైనా మరి ఏ విడిచిపెట్టారా విశ్వాసములో మరి తగ్గిపోయారా విశ్వాసములో మరి క్షీణించిపోయారా లేదు ఎందుకు దేవుని వాక్యం విశ్వాసములో బలముగా ఉండుట ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూద్దాం విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను కనుక తొంభై సంవత్సరాలు ముసలి వయసులో ఉన్న శారమ్మ గర్భం ఎలా ధరించగలదు వాగ్దానం చేసినవాడు వాగ్దానం చేసిన యహోవా దేవుడు నమ్మదగినవాడు ఈ వచ్చినమో క్రైస్తవులని మనందరం గుర్తుపెట్టుకోవాలా మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆకాశ చూడు అవి ఎత్తవు కోయి వాటిని నేను పోషిస్తున్నాను కనుక మన దేవుడు నమ్మదగినవాడు మన ఏసఐ నమ్మదగినవాడు ఆయన వాగ్దానం చేశాడు మాటిచ్చాడు మాట తప్పడు భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ సున్నా పూలు తప్పిపోదు కనుక మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడని ఆ శారమ్మకు ధర్మశాస్త్రం లేదు బైబిల్ లేదు కానీ దేవుడిచ్చిన మాట దేవుడు చెప్పిన వాగ్దానం ఆ వాగ్దానాన్ని ఆమె నమ్మింది కనుక వృద్ధాప్యంలో ఉన్న ఆమె గర్భం ధరించడానికి బలం సంపాదించుకుంది విశ్వాసములో బలం క్రైస్తవ బిడలారా విశ్వాసములో మనం బలం చూపించాలా దాని గ్రంథం మూడు పదిహేడులో ఆ ముగ్గురు ఎవనస్తులు ఉంటున్న రజా నీవు నిలవబెట్టించిన పెట్టించిన ప్రతిమగా బొమ్మకు మేము నమస్కారం చెయ్యము ఎందుకంటే మా దేవుడు జీవగల దేవుడు ఆయన రక్షించగలడు నువ్వు అగ్గినిలో వేసినా నీటిలో వేసినా మరి గాలిలో వేసినా నువ్వు ఎక్కడ వేసినా మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు రక్షించకపోయినా పర్వాలా వారి విశ్వాసం ఎంత బలమైనది రాజ్యాన్ని కదిలించిన ఆ బలము విశ్వాసములో కనబడుతుంది యవనస్తుల యొక్క విశ్వాసములో వారు దేశం కానీ దేశంలో ఉన్నారు కనుక ఆ కూరుడైనటువంటి నెబికద్ రాజు చాలా కుర్రుడు గనక ఎంతో మందిని యూదు లేని వారిని యవనస్తు లేని వారిని చంపేశాడు గనక మరి వారిని చూస్తేనే భయము గుండె దడ వణుకు చంపేస్తాడు నోఫియర్ ఫియర్ దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాలో ఉన్నాడని ఒక విశ్వాసము కలిగిన వారే అగ్గినిలో వేయబట్టడానికి కూడా వారు భయపడనటువంటి బలమైన విశ్వాసం క్రైస్తవ సంఘంలో ఉంది దేవుని బిడ్డ అదే పత్రిక పదకొండవ చాయము ముప్పై నాలుగో అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారిన తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావు సహోదరి సహోదరుడా ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం అక్కడ మనం బలపరచబడుతున్నాము విశ్వాసము ద్వారా నమ్మిక ద్వారా నిరీక్షణ ద్వారా ఎవరి ఎందు విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసం విశ్వాసం అన్న కర్త దాన్ని కొనసాగించి ఏసువైపు చూచుడు ద్వారా ఈ విశ్వాసములో మనం బలము సంపాద బలహీనైన వారు బలపరచబడరి ఎక్కడ మనం బలహీనంగా ఉన్నా అక్కడ బలపరచబడుతున్నాం దైవజనుడు దావదాసాయి గారు పాట రాశాడు నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టు ఇదిగో చూడు నీ బలానికి మించిన పనులు నా బలమే కథ చేయవలసినో కనుక సోదరి సోదరుడా ఇక్కడ మనము విశ్వాసములో బలముగా ఉన్నాం పిలిపి నాలుగు పౌలు అంటున్నాడు నన్ను బలపరచువా అని అందు నేను సమస్తము చేయగలను కనుక పౌలు ఎంత బలహీనుడు ఆయనకి కంటి చూపు సరిగా ఉండేది కాదు ఆయన తలనొప్పి ఉండేది శరీరంలో ఒక వాసన వచ్చేది ఆయన రాళ్లతో కొట్టినప్పుడు ఆయన శరీరం చిక్కిపోయినప్పుడు ఆ శరీరంలో ఎంత అనారోగ్యం ఎంత అస్వస్థత రాత్రులు నిద్రలేక ఎంత బాధపడేవాడు కానీ నన్ను బలపర్చువానేందు నేను సమస్తము చేయగలను అవును భక్తులేని వారు దైవజనుడు దేవదాసయ్య గారు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు ఎన్నో జబ్బుల అనారోగ్యాలతో రాత్రి చనిపోయినట్టు ఉండేవారు ఉదయానికి తెల్లటి బట్టలు వేసుకుని పెళ్లి కుమారుడిగా దేవుని వాక్యం చెప్తూ ఉండేవారు కనుక మన బలపరచు మన ప్రభు ఎందు మనము విశ్వాసం కలిగి ఉండాలి మొదటి సమయాల గ్రంథం ముప్పై ఆరులో ముప్పై ఆరే వచ్చినంలో తన భార్యలని పిల్లలని సమస్త ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యహోవను బట్టి తాను ధైర్యం తెచ్చుకు నేను దేవుని బిడ్డ దేవుని పిల్లల మీద మనము క్రైస్తవ బిడ్డల మీద మనము సింహపు గుండె కలిగి సింహం దేనికైనా భయపడుతుందా కనుక సింహపు పిల్లలం మన దేవుడు సింహం మన ఏసే సింహం మనం సింహం పిల్లలము కనుక భయం అనేది రాదు మనకి భయం అనేది రాకూడదు మనం సింహం వలి ధైర్యముగా ఉండాలా ఈ కడవరి కాలంలో చివరి కాలంలో సాతానుడు గర్జించు సింహం వలె వాడు ఎవరిని మెరుగుతున్న తిరుగుతుంటే కుదుమసింహమైన యుధా గోత్రమసింహమైన యో శుప్ర పిల్లలమైన మనము మనము కూడా సింహాల వలె ఉండాలి దావీదు తన జీవితంలో తన్ను తాను బలపరుచుకుంటున్నాడు ఆ నిరాశ నిరీక్షణ లేని ఎందుకు దేవుడు ఇలా చేశాడు నాకు ముందు చెప్తే బాగుండు నా భార్యలో పిల్లలు ఆస్తి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు నా దగ్గర ఉన్న వారు కూడా వ్యతిరేకలు ఇప్పుడు రాళ్ళు ఎత్తే నన్ను కొట్టి చంపుదాం అనుకుంటున్నారు అయ్యో దేవా ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా జరిగింది నీ దృష్టికి ఇది అనుకూలమాయనం తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను ఈ ప్రపంచ పరిస్థితులు ఎందుకు ఇలాగున్నాయి ఎందుకు ఇలాగైపోతున్నాయి ఎందుకు క్షీణించిపోతుంది ఏమిటి ఆకలి కేకలు ఆకలి చావులు ఏమి మరణాలు నీ దృష్టికి ఇది అనుకూలమాయను పాపం ఫలితం ఇది పాప ఫలితం పాపం పెరిగింది పాప ఫలితం విచ్చలవిడి జీవితం భయము లేని జీవితం అందుకే దేవుడి శ్రమలు శిక్షలు పంపాడు నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు కనుక దావిధు ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేశాడు దేవుడు చెప్పాడు ఎల్లు నీ భార్యలు పిల్లలు నీకు దొరుకుతారు శత్రుల్ని నీకు అప్పగిస్తాను నీ పూర్వపు స్థితి మరలా నీకు ఇస్తాను కనుక దేవుడిచ్చాడు ప్రియులారా తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు ఆ వలె ఉన్నవి నీ ఇరుకుచ్చములు వలె ఉన్నవి గెలలు అంటే మరి ఆ పలములు మరి తాటికాయకి లేత ముంజులు ఉంటాయి ఆ తాటికైన కొన్నాళ్ళు మనం నిలువ పెడితే అది తాటికాయ అవుతుంది విశ్వాసుల్లో కూడా లేత విశ్వాసులు ఉన్నారు పరిపూర్ణ లేని ఉన్నారు అందుకే మొదటి కొరింది మూడు రెండులో పౌరు భక్తులు ఉంటున్నాడు నేను మిమ్మల్ని పాలతో పెంచాను అన్నంతో పెంచాలి కానీ పాలతో పెంచాను కనుక లేత విశ్వాసులుగా మీరున్నారు కనుక మిమ్మల్ని పాలతోనే నేను దేవుని వాక్యమైన పాలతోనే పెంచుతూ ఉన్నాను మీరు వాక్య అనుభవంలో ఆత్మజీవితంలో ప్రార్థనలో కనిపెట్టుడిలో రెండో రాకడలో ఎత్తపోవటానికి సిద్ధపోట్లో పెళ్లి కుమార్తెగా ధ్యాన పొరులు ప్రార్థనా పొరులు సన్నిధి పెరిగితే నేను మీకు అన్నం పెట్టేవాడిని అనేశ్వరభావు చెప్తా ఉన్నాడు పౌలు చెప్తా ఉన్నాడు కనుక దేవుని పిల్లారా మరి దేవుని వాక్యము మరి పాల వంటిది ఆహారం వంటిది కానీ నువ్వు ప్రారంభంలో ఆ రక్షణ అంతస్తులో ఆ మారి మనసు పొంది ఆత్మ పొందుకుని ఈ లేత స్థితి నుండి నువ్వు పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాలా అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది ఆ యొక్క రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచ్చిన చూద్దాం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించచ్చు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపనీయుడి ఇది కానీ దేవుని వాక్యం వింటున్నావు పైపై వింటున్నావో కొంచెం వింటున్నావో మరి ఏ విధంగా వింటున్నావు కనుక పౌరు భక్తి చెబుతున్న పరిపూర్ణ స్థితి ఏంటి క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నింపని నీ హృదయమంతా దేవుని వాక్యంతో నింపబడాలా మరి ఈ యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని పాటలు వింటున్నాం దేవుని వాక్యం వింటున్నాం కనుక చాలామంది కూడా పాటలు ఆ ఎక్కువ సమయం ఇస్తున్నారు కొన్ని లక్షల మంది పాటలు వింటున్నారు వాక్యం చూసేవారు తక్కువగా ఉన్నారు అంటే వాక్యం వినడానికి వారికి ఆసక్తి లేదు పాటలు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కనుక ఏసుబ్రహ్మణ్యం చెప్తా ఉన్నాడు ఆ యూట్యూబ్లో అలాగున అనేకమైనవి చూస్తూ ఉంటే ఆసక్తి తగ్గిపోతుంది కనుక ఏలియా మన వండు శోభాంగల మనుషుడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగింది వర్షం కూర్చింది కనుక నీ క్రైస్తవ జీవితంలో ఆసక్తి ఎప్పుడు పోగొట్టుకోకు అటు ధనియత దేవుడు దయచేను గాక ఆమె తండ్రి విన్న విన్నవాక్యం పాలింపచేయమని మా మంచి బోధకుడు నేస్తున్నామని ఎడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెను